రోజుకి 7-8 ఆటలు, ఎందుకంటే మల్టీప్లెక్స్ లో కూడా ఆడాలి కదా. ఎంత వింటేజ్ మూవీ అయినా నేడేచ్చోడండి బాబు, నేడేచ్చోడండి. అయ్యి బాబు, అయ్యి బాబు, బాబు ఏంటి ఈ బాబు సెట్టింగ్ సెట్టింగ్? సావిత్రం ఫోటోలు ఎక్కడ చూసినా సెట్టింగ్లు? అయ్యా నాకు మా అమ్మ అంటే అంత ఇష్టమో, సావిత్రి అమ్మ అంటే అంత ఇష్టం అండి. సావిత్రి అమ్మ గురించి తెలుసుకోవాలన్నది. ఇక్కడ ఏ సెట్టింగ్లు అయ్యి అతరగొట్టారు? ఎవరైనా చెప్తే బాగుండు. ఏమండే ఎవరన్నా ఉన్నారా? నీ ముందు అంతమంది ఉన్నారు, నీ వెనక నేనున్నాను. నీకేం కావాలో చెప్పు తమ్ముడు. నాకు సావిత్రి అమ్మ గారి గురించి చెప్పండి, నాకు చాలా ప్రేమ ఉండండి ఆడు అంటే. వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమా సగర్వంగా మనకి సమర్పిస్తుంది మహానటి. మరి ఈరోజు మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత నీకు ఏం కావాలంటే అది. సావిత్రి గారి గురించిన జీవితంలో ప్రతి అణువు నీకు తెలిసిపోద్ది. ఏంటి సినిమా ఇప్పుడు వేస్తున్నారా? ఎంత సినిమా థియేటర్ సెట్ ఉంటే మాత్రం సినిమా ఇప్పుడు వేసేస్తాం అనుకుంటున్నావు? కాదు తమ్ముడు మహేష్, 9వ తారీఖున మహానటి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొక్కలేస్తారు కదా, మొక్కలు చిన్న చిన్న మొక్కలు అయ్యేరప్పుడు. ఆహాహా, మొక్కలంటే నీ ఉద్దేశంలో టీజరు ట్రైలరు అలాంటివా? తప్పకుండా అలాంటివన్నీ. ఇదిగో హేమ హేమీలు, మహామహులు, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు, సినిమాకి పనిచేయని వాళ్ళు, సావిత్రి గారితో అనుబంధం ఉన్నవాళ్ళు, సావిత్రి గారిని ఇష్టపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన ముందున్నారు. కాబట్టి ఈ రోజు పాటల పండగ చేసుకుంటాం మనం. వికీజయ్ మేయర్ గారు ఇచ్చిన స్వరాలను మనం పండగలో విందాం అనమాట. నీకు అర్థమైందండి? అర్థమైందండి, అర్థమైందండి. మరి 1950లో ఏకంగా అక్కడి నుంచి వచ్చేసినట్టున్నావు, అందుకని సావిత్రి అమ్మ కోసం వచ్చాను. డెఫినెట్లీ. మరి సావిత్రమ్మ గారి గురించి తెలుసుకోవాలి అంటే ఒక పెద్ద రీసెర్చ్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు. నాకు తెలిసి ఈ స్వప్న సినిమా టీం చేసినంత రీసెర్చ్, ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అయినంత ఇంకా ఏ సినిమాలోనూ ఆవిడ గురించి అంత రీసెర్చ్ చేసి ఉండరేమో అని అనుకుంటూ, మరి ఈరోజు ఆవిడ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆవిడ చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి కదా. కాదండి, అంటే ఆవిడ ఒక మహానటి అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెలిగినటువంటి వెండితెర రారాణి అయితే, ఇంతప్పటి నుంచి ఆవిడ కథ నీకు చెప్పాలి. బాలనటి అండి, మహానటి బాలనటి అప్పుడది చెప్తారు అంతేగా. అంటే ఆవిడ పంచ్ వేసినట్టు వాళ్ళకి అర్థమైంది కానీ, కానీ అది పంచ్ కాదు, అక్కడ వస్తుంది నాని బాబు కోసం వేసిన అవన్నీ. సో ఆవిడ బాలనటిగా కాదు, కానీ ఆవిడ చిన్నప్పుడు ఏం జరిగిందో నీకు ఒక పాట రూపంలో చెప్తాను. వచ్చేసైజ్ చెప్తాను.
ఊరిడాకం ఇంతమంది సావిత్రులా, ఇంత పిల్ల సావిత్రులు, ఏది నిజమైన సావిత్రి ఎక్కడ ఇందులో? అది ఊరిడా, ఎంతమంది ఉన్నారండి? రెండు అసలు ఉన్నారు సావిత్రులు. ఇదిగో నువ్వు వెతుక్కుంటున్నటువంటి ఆ కుట్టి సావిత్రి ఇక్కడ ఉంది. ఒకసారి ప్లేస్ ఇచ్చండి. ఇప్పుడు చెప్పండి, హియర్ ఇస్ కుట్టి సావిత్రి. అమలు, నీ పేరేంటి? చెప్పను. నాకు చెప్పచ్చమ్మా. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం చేస్తున్నాను కదా, ఇంతమంది అతిథులు వచ్చారు కదా, వాళ్ళందరికీ చెప్పచ్చు. చెప్పు. నా పేరు నిశంకర సావిత్రి. సావిత్ర, సావిత్రి గారి పేరు అమ్మ సావిత్రి గురించి ఒక మొక్క చెప్పు, వెళ్ళిపోతాను. చెప్పను. బిస్కెట్లు సిగరెట్లు ఇస్తాను ఒక మొక్క. మా తాతయ్య మీ వారితో అస్సలు చెప్పొద్దు అన్నారు. అలా చెప్పాడు మీ తాతయ్య? ఎవరు మీ తాతయ్య? ఇదిగో ఆ ఒక్కటి అడక్కు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు, ఆ వారసత్వం నుంచి వచ్చిన అమ్మాయి, ఆ మాత్రం వింటేజ్ పంచి నీకు ఇవ్వకుండా వెళ్ళదు. పంచలేతనప్పుడే డౌట్ వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారి తాలూకు. థ్యాంక్ యూ సో మచ్ కుట్టి సావిత్రి, ఆల్ ది బెస్ట్ యూ తల్లి. సో మొత్తానికి నీకు సావిత్రి గారి గురించి పెద్దగా ఏం తెలియదు. మొక్క తెలిసింది. ఏ మొక్క? చిన్న మొక్క. ఎంత చిన్న మొక్క మాత్రమే? మనవరాలు క్యారెక్టర్. ఏది రాజేంద్ర ప్రసాద్ గారు మనవరాలి సినిమాలో నటించింది అన్న ఒక ముక్కే తెలిసింది. కానీ నీకు ఏం తెలుసుకోవాలనుంది చెప్పు సావిత్రి. నాకు ఎవరైనా వచ్చి సావిత్రి గారి గురించి చెప్తే నలందండి. ఎవరు చెప్తే బాగుంటుంది సావిత్రి గారి గురించి? ఎవరన్నా వచ్చి చెప్తే బాగుంటుంది. నానిగారు చెప్తే బాగుంటుంది. ఎవరు? నానిగారు సావిత్రి గారి గురించి చెప్తే బాగుంటుందా? ఈ సినిమాలో ఆయన నటించలేదయ్యా. నాగార్జున గారు చెప్తే బాగుంటుంది. సార్ క్లైమాక్స్ వరకు మీరు ఏం, ఈ అబ్బాయి ఏం అడిగినా మీరు చెప్పకండి సార్ ప్లీజ్. సో చెప్పే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. నాగశ్విన్ చాలా కష్టపడి బోల్డ్ అంత రీసెర్చ్ చేసి సావిత్రి గారి గురించి పెద్ద తెరపై గొప్పగా చెప్పబోతున్నారు. May 9th వచ్చి సినిమా చూసాయి. ఓకేనా? ఓకే సరే. నా నన్ను వెళ్ళిపోయి అబ్బాయి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే అందులో కిక్ క్రేజ్ అన్నీ ఉంటాయి. చెప్పే తీరులో చెప్పే టైంలో చెప్తేనే బాగుంటాయి. అందుకే అన్న నా టైం వస్తుంది అని. వాణి గారు కనిపించారా అండి? మదర్ వాణి గారు? అయ్యో గోల్డ్ స్పాట్ తెద్దామని పోతే ఈమె గాయబైపోయింది. అయ్యో గోల్డ్ స్పాట్ లేకపోతే మధుర వాణి గారు దొరకరని మీకు తెలిసి కూడా మీరు గోల్డ్ స్పాట్ మర్చిపోయి వచ్చారండి. అద్దాలు వేసుకొని ఒక అమ్మాయి కళ్ళజోడు మర్చిపోయారంట, అందుకని కళ్ళజోడు కోసం నా స్కూటర్ మాత్రం తీసుకెళ్లే కదండి. నా స్కూటర్? ఓ, మీరు ఇప్పుడు స్కూటర్ తో అమ్మాయి కోసం పికప్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్తారా? వద్దండి, మీరు వచ్చారుగా, మీరు ఉండండి. అందరు అతిథులందరూ వచ్చేసారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. రెండు మొక్కలు చెప్పండి సావిత్రి గారి గురించి. మీరు చెప్తే సావిత్రి గారి గురించి నేను చెప్పేది ఏమండి? మహానటి కాదండి. సినిమా గురించి, ఈ సినిమాలో మీకు చాలా బాగా యునో విజయ్ ఆంటనీగా మీరు చాలా మంది క్యారెక్టర్స్ ని చూస్తారు. ఈ సినిమాలో మీకు చాలా బాగా నచ్చిన అంశం ఒక్కటన్నా చెప్పండి. అంటే నాకు అంత పెద్దగా తెలియదండి, కానీ ఒకటి మాత్రం తెలుసు అంటే జమిని గణేష్ అనే కాదు సావిత్రి గారు ఈ టైంలో పుట్టింటే నేనైనా పడిపోయేవాడిని, నేనైనా ప్రేమించేవాడిని. బట్ జమిని అండి, హీస్ ద మ్యాన్. అంటే సూపర్ స్టార్ ఆయన స్వాగ్, ఆయన స్టైల్, ఐ రియలీ లైక్ హిమ్. జమిని సావిత్రి గారి గురించి చెప్పమంటే జమిని గణేషన్ గురించి ఎంత చెప్తున్నారు ఏంటండి? అంటే మీరు చూడాలండి జమినిని. అంతేనంటారా? అంతే, మీరు చూడాలి జమినిని. మీరు చెప్తున్నారంటే ఎంత అందమైన విజయ్ అంటేనే చెప్తున్నారంటే డెఫినెట్లీ మనం చూడాలి. 100% లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంట్రడ్యూసింగ్ దుల్కర్ సల్మాన్. Presenting you Dulkar Salman for the first time on the Telugu screen. Mammootty gari varasudiga mana munduki Telugu loki vachesaru. I think you should speak Vijay garu and Dulkar garu. This is one moment for you. I think mahanati lo iddaru kalis cheyadam chaala andagallu iddaru enta nen venakalu unte baaledilla madhyalo okaste unna balance unda. Yeah, hi Dulkar. We've been waiting for this film and we've been waiting to watch you on the screen. Thank you. Vijay, as Anthony, not Devarkonda, has been praising you that you've been amazing, just like Gemini. I really hope so. Okay. Meera vanna adagalanukuntunara? Ante oka fun fact endante, I don't even think you know. Madhyalo ante initially Dulkar daggarke yellaru Gemini ga scene role ki.
మధ్యలో దుల్కర్ డేట్స్ అని లేవని చెప్తే నా దగ్గరకు ఒకసారి నాగి వచ్చి జమ్నీ గణేష్ అని రోల్ ప్లే చేస్తామని అడిగాడు. నాకు ఫుల్ ప్యాక్ అయ్యి 3 రోజులు నిద్రపోయింది. అంటే హీ ఆస్క్డ్ మీ లైక్ ఇఫ్ యుల్ ప్లే జెమినీ అండ్ ఐ లాస్ట్ స్లీప్ డూడ్ ఫర్ లైక్ 3 డేస్. ఐ వాస్ గోయింగ్ అండ్ వాచింగ్ అండ్ లైక్ ఇది చేస్తే కరెక్ట్ చేయాలి, ఇట్లా చేయాలి, ఈ టైప్ యాక్టింగ్. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్స్ ఫర్ అన్ యాక్టర్ ఇస్ టు ప్లే అ రియల్ సమ్ అ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ అ రియల్ పర్సనాలిటీ, బికాస్ వెరీ టెక్నికల్, యూ డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్, యూ దేర్ ఆర్ లిమిటేషన్స్. బట్ నేను ఒక సీన్ కూడా చూసాను బిట్వీన్ హర్ అండ్ కీర్తి, ఇట్ వాస్ అమేజింగ్. అండ్ వెన్ నాగి కాల్ మీ అండ్ టోల్డ్ దట్ దుల్కర్ ఇస్ హ్యావింగ్ డేట్స్ హీ విల్ డూ ఇట్, ఐ జస్ట్ ఫెల్ట్ రిలీఫ్. అండ్ నౌ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ టు సీ యూ అండ్ కీర్తి ఆ టీజర్లో, వాట్ దే హ్ డన్ ఇస్ అమేజింగ్. బట్ సూపర్బ్ టు హ్యావ్ యూ హియర్, వెల్కమ్ టు తెలుగు సినిమా. Thank you so not much. Not like I'm the ambassador of Telugu cinema industry. I think right now you kind of are. But andriki namaskaram. This is a little bit of Telugu that I know. I'm so happy to be here. This is such a pleasure to be a part of this amazing film. I think every one of you sitting in the audience probably wants to jump into the poster and be one of the characters. I'm one of the lucky few that got to be in it. I don't know if I've done justice, I've done my best, I think. I am a huge fan of Jamini Garu and Savitri Garu, and to bring their story on celluloid, to live this dream of the Dutt family and Nagi, it's been an absolute roller coaster of just like, so it's like I felt like I went to Neverland, I felt like I was Peter Pan. So thank you so much. So I think I'm going to speak again in the end, right? Thank you so much. Iddaru andagallu, yeah, iddaru andagallu ila stage meedu unnaru kani bold anta mandi andagallu inka kindu unnaru. I request you both to please join our guests. Thank you. Yes. థ్యాంక్ యూ. లెట్ మీ వెల్కమ్ దుల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ గారిని కిందకి వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, బాగున్నారు, చక్కగా ఇద్దరు. ఇప్పుడు చెప్పు మహేష్, చూసావు కదా ఈ ముందు వరుసలో వీళ్ళిద్దరూ భలే మాట్లాడారండి సావిత్రమ్మ గురించి. మనకు మనకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ సావిత్రమ్మ గారిని ఒక్కసారి పిలిస్తే ఒక్కసారి ఆవిడని చూసి నా జన్మధన్యమైపోతాడు, ఒకసారి రప్పించండి. సావిత్రి గారు రావాలి అంటే అది మామూలు పని కాదు. నువ్వు నేను పిలిచేస్తే సావిత్రి గారు వస్తున్నాను అని చెప్పి వచ్చేస్తారు అనుకున్న గూడుబండెక్కి. సావిత్రి గారు రావాలంటే ఒకళ్ళు పిలవాలి. ఇక్కడ చూడు, మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, ఒకసారి ట్రై చేయి. సావిత్రి గారిని పిలుస్తారేమో ఆయన. నమస్తే. చింతల రామచంద్ర గారు ఉన్నారు ఇక్కడ, ఒకసారి పిలవండి సావిత్రమ్మ గారు.